అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే మిఠాయిల షాప్ వచ్చామండి, బావల కొట్టు దగ్గరికి. ఇంకెందుకంటే వెజిటేబుల్స్ అయిపోయింది అనమాట, కనుకని చెప్పి వచ్చేసాను. ఇంకా బావ కూడా మధ్యాహ్నం అన్నం తినలేదు, జ్యూస్ తాగిన తర్వాత ఫుల్ ఆకలి అవుతున్నాను. ఇంకా వాళ్ళు ఏం చేసి గెలలు టేస్ట్ చేస్తున్నాను అనుకోండి. సరేనండి, ఇంకా ఆడైతే ఇంక అన్ని కూరగాయలు అయితే ఉన్నాయి. ఇంక పానీపూరి ఇంకన్నీ సేల్ చేస్తుంది అనమాట అక్కయ్య. మేమైతే కూరగాయలు తీసుకొని ఒకటి తీసుకుపోతాను, ముందు చూపిస్తా చూడండి. సరేనండి, ముందు మొక్కడు ఎస్ బాబు ఇటు చెప్పట్ల పోతాండు. ప్రిన్సులు, ఓ ప్రిన్సులు, ప్రిన్సులు మాయ్ ఇటు గుడ్లు వేసుకుని ఊరించి వస్తుంది, కానీ ఏడుచుతుంది అర్థం కావట్లేదు అండి. మా అమ్మాయి సూప్ చూడండి, సూప్ కి భయపడతారు మీరు. అయితే అండి వెజిటేబుల్స్ దగ్గర పోయి చూపిస్తా చూడండి. కూరగాయలు అయితే ఇవ్వండి, దొండకాయలు, బెండకాయలు, గుత్తొంకాయ, పచ్చిమిరకాయలు, దోసకాయ, బంగాళదుంప, టమాటా, ఉల్లిపాయ, మునక్కాయ చూసారు కదండి. అదిగోండి, అన్ని ఫ్రెష్ అనమాట. ఇంకేళ వెళ్ళి తెచ్చారనమాట కూరగాయలు అయితే. అదిగోండి, ఇలా స్పెషల్గా అన్ని కూరగాయలు తెచ్చేసారు. రాజేష్ ఇటు హాయ్ చెప్పు. రాజేష్ అయితే మక్క అంటే మక్క తమ్ముడు హెల్ప్ చేస్తాడు అనమాట కుట్లు అన్నీ చదవటం. అయిగోండి, నా కోసం మక్క గేర్లు ఫ్రీగా చేస్తుంది. సరేనండి, ఇంక అలా స్పెషల్ టిఫిన్ ఏంటంటే మరమరాల మసాలకి పానీపూరి, గారెలు, బొండాలు, కారం, చట్నీ, మసాలకి ఇదిగోండి పప్పుకి, పానీపూరిలోకి అయిగోండి రసం. అవి ఇవన్నీ అయితే ఇవాళ స్పెషల్గా అయితే చేశారన్నమాట. రోజు మీరు రావట్లేదు కదండి, ఇంక ఇవాళ వెజిటేబుల్స్కి వచ్చేసాము. ఇంక లాన్ సరుకులు ఈ స్టాక్ అంతా కొత్త స్టాక్ అండి, ఈరోజు తెచ్చింది ఇదంతా. ఇవ్వండి పౌడర్లు కానీ, ఇవి కానీ చాక్లెట్లు, బిస్కెట్లు, పౌడర్ డబ్బాలు, డాల్డా ప్యాకెట్లు, అల్లేగండి లాలిపాప్లు వద్దులే అయిగోండి. అన్నీ ఏ టు జెడ్ ఇవ్వాలి, మళ్ళీ కొత్త సరుకులు తెచ్చాడు అనమాట. అయిగోండి సరుకులు, సబ్బులు, పక్క బావ అయితే కూరగాయలు తీసుకున్నాడు. మా ఇంట్లో బంగాళదుంపలు ఎంత ఫేమస్ అంటే అంత ఫేమస్ అంటే తినడానికి బావకైతే బంగాళదుంప అంటే మరీ ఇష్టం. అది కూడా నవ్వుకుంటున్నాడు బావ. ఎంత అర కేజీ? కేజీయా? కేజీ బంగాళదుంప, దొండకాయ, దొండకాయ, దొండకాయ అని తీసుకుమా పండుకు. అరకేజీ, అరకేజీనా? అరకేజీ దొండకాయ. అరకేజీ మేము కూడా నలుగురితో న్యాయం అన్నట్టు కాటాలక్కే. తమ్ముడు తమ్ముడు ప్యాకెట్ ప్యాకెట్. మా బావకి అయినా వర్క్ అవుతుందా? ఇద్దరు పిల్లల్ని తీసుకొని తీసుకుంటున్నాడు కాబట్టి కష్టం కష్టమే. నైట్ చేస్తా పొంగల్, ఇంక రేపు పొద్దున మర్చిపోయా మిరగాయలు కూడా పోవాలి. ఏసు బాబు జలుబు చేసింది అయ్యా, ముక్కులైన ముందుకండి. ఎందుకయ్యా జల్లి జల్లి కేకు, బల్లీ కేకు అని తింటా. ఒక అరకే తీసుకున్నాము పచ్చడి కేక మొత్తం గొలిపోయింది. ఇక్కడ అంత నేను నుంచి చట్టీస్ వేసావు ఎక్కడికి వచ్చారా? వచ్చిపోయారా? అదిగోండి షాప్ చూసేయండి. అంత లేక వాళ్ళు బామ్మర్ది అయితే వాళ్ళు బాగా చాలా కష్టపడి షాప్ అంతా సర్దుతున్నాడు అనమాట. ఇంక బావ అయితే అడు ఇంటికాడ ఉండి ఎడిటింగ్ మరి ఇంటికాడ పని అయితే చూసుకుంటున్నాడు. ఇంకేజ్ బాబు అయితే తీసుకెళ్తున్నాడు ఎడుంటే అందరికి బాబు బెండకాయలు.
నేను మామూలుగా మా అమ్మకి వస్తానా అన్న, రెండు నాలుగు రోజులు ఉంటా రా అంటే దానం మంది పంపించేదే అన్న, పంపి అన్న. మా అక్క అయితే మాకు కూరగాయలు ఇస్తుంది అన్నమాట, మాకై తీసుకున్నాం. ఇంక మోయాలకు కూడా ఒకసారి ఇంక అక్కని కూరగాయలు ఏమని చెప్పి దోసకాయ కదా, దోసకాయ వద్దు మా అమ్మ కొట్టిద్ది. అయిగో అమ్మ వచ్చింది, అమ్మ కొట్టిద్ది దాంట్లో అమ్మ కొట్టిద్ది. అది కొండి ఇంక అక్క అయితే కూరగాయలు ఇస్తా ఉందన్నమాట. ఇదిగోండి కూరగాయలు, ఇంక అన్ని వెజిటేబుల్స్ అయితే ఇంకొక రకం వేస్తుంది అనమాట. ఇంక మోయాలకు కూడా సేమ్ అంతేనండి. కర కేజీ అయితే దోసకాయలు తీసుకున్నాము. ఎంత అయ్యి? ఇదిగోండి పావు కేజీ కాట వేసాము. వదిన పావు కేజీ కాదు ఇప్పుడు చూసానండి. పావు కేజీ అంటేనేమో 500 grams, అర కేజీ అంటేనే 250 grams. అదేనా అంటే మా వదిన అర్థం కాదు. ఇంకా పావు కేజీ అంటేనేమో 500 grams, 500 పడిద్ది. అర కేజీ అంటేనేమో 250 grams. అంతేనా వదిన? తెలీదు 500 grams, అర్థమైందా? కేజీ అంటేనేమో ఇక్కడ ఒకటే పడింది, అప్పుడు కేజీ అయింది. ఇది ఇప్పుడు 30 kg. ఇది తీ, ఇందాక నువ్వు పెట్టిన రైట్ రైస్టా బాగా రైట్ కదా. ఇప్పుడు రైట్ అటు ఇటు కాదు, కాదు అది నా ప్లేట్ కాట అయింది నాకు అర్థం కాదు. ఎంత సగం పెట్టా నీకు కాడ తెలియదు ప్లేట్ కాట ఫస్ట్. అదేందా ఇప్పుడు మైనస్ చేయాలి, దీమని నొక్కాలి కదా, మొత్తం జీరో కదా. దీన్ని ఇస్తే మైనస్ అని పడిద్ది, మైనస్ 150 పడిద్ది. అంటే ఇది ప్లేట్ కాట. ఇప్పుడు ఈ ప్లేట్ పెట్టితే జీరోలు అయిపోతే తర్వాత మనం కాటేసి చూసుకోవటం. అదేనా బాగా నేర్పిస్తు సరిపోతుంది. వంకాయలు తినారుగా కూరగాయలకి మా కూతురు ఆగింది కమ్ము నోటి నుండి నమ్ముకుని నవ్వు కూడా పోయాలి. సుహాసిని నవ్వుతుంది అక్క అది. ఇప్పుడు ఏంటి టమాటో అవి ఇప్పుడు వీడియో అని కొంచెం ఎడ చూపిస్తుందో, వీడియో పిల్లకి చూపించినప్పుడు చూపి చూపి ఏంటి చూపి ఎడ చూపి ఏంటి దాదా ఏంటి అది ఏంటి నాకి 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 బాబా నాకి మా నాకు పెట్టుమా లేదు లేదు పెట్టవా లేదు అరవణా కొడుకు మావాడు కాదు పానీపూరి తిందరు ఫ్రెండ్స్ చెప్పు ఇందాక హాయ్ అమ్మ అంతే ఇంకేం అంటల మసాలా ఎట్ట బా మసాలా అంటే అదేంది ఈడు కూడా అడుగుతున్నాడు కొట్టి తింటాడు చట్నీ చట్నీ వేస్తా పైన పడింది సిగ్గు పడుతుంది.
తాగుతుండు. మా యేసు బాబు కూడా, యేసు బాబు కూడా పానీపూరికి ఫేమస్ అట్టుకుంటా. ఎవరి నోట్లో నుంచి దొల్లిది చిన్న బయట రసం అంట పెట్టే చిన్న ఒకటి చిన్నది మరి బుడ్డిది వాడి నోట్లో దూరే అంత కొద్దిగా తుప్పి చట్నీ అవుతుండ. రసం బాబు పట్టిగో ఈ బాత్ దీనిలో పడి పడి దీనిలో పడి దీనిలో పడి కర్రీ బాత్ పట్టరా అమ్మి. మా అమ్మాయి గుడ్ గర్ల్ ఇడు వాడి నోట్లో బట్ నోటి కోసం ఎగబడుతుండ. అమ్మాయి చూడు అడిది ఏంటుందా ఏది నీది బాబు ఏం చేస్తున్నా ఇడు చూడండి నేను చేస్తాను దొంగ ఇడు దొంగ నా కొడుకు నీదేలే. సరే అండి ఇంకా అయితే అక్కయ్యల కొట్టుకైతే వచ్చేసాము ఇంక తీసేసుకున్నాము ఇంకసారి అంటే కూరగాయలు తీసుకున్నాం అనమాట. ఇంక వారానికి సరిపడా కూరగాయలు తీసుకున్నాము ఇంక టిఫిన్ చేసాము పానీపూరి కూడా తిన్నామండి. ఇంక అక్క అయితే ఇంక అన్ని పనులు చేసుకుంటా ఇంక సూపర్ చేసింది అనమాట అన్ని టేస్ట్ చేసాము. ఇప్పుడైతే నవ్వుతాయింది అదే ఇంక మా అక్క ఎక్కతే ఉంది ఇంక బాబు ఇంటికి కూడా ఉన్నాడు అనమాట. ఇంక వీడియోలు ఎడిటింగ్ చేసుకుంటానా ఏదో పని మీద ఉన్నాడు చెప్పక్కన. సరేనండి ఇంక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బై బై నెక్స్ట్ వీడియోలో మంచి వీడియో తగలుగుతాం. బై 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 ఫ్రెండ్స్ హాయ్.